आंध्र प्रदेश में सिद्धम बस यात्रा जोर का सागुतोंदी। नालगव रोज यात्रा भाग में इवाला अनंतपुरम पर्यटिस्तारु सीएम जगन। तुग्गली जोन्नगिरि नुंची अनंतपुरम बस यात्रा सागनुंदी। ई यात्रालो अन्नी वर्गाल प्रजलतो सीएम मुखामुखी अवुतुन्नारु जगन। वैसीपी की दीटुगा चंद्रबाबु सैतं एन्निकल प्रचारं चेस्तुन्नारु। इवाला नेल्लूरु तिरुपति कडप जिल्लालो पर्यटिस्तारु बाबू। इवाला मूडु प्रजागळं सभल्लो पाल्गोंटारु चंद्रबाबु। सूळ्ळूरुपेट श्रीकाळहस्ति प्रोद्दुटूरुलो सभल्लो प्रसंगिस्तारु आयन। ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్। పిఠాపురంలో వారాహికి ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభిస్తారు। మూడు విడతల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు పవన్। తొలి విడతలో జనసేన బరిలోకి దిగే 21 స్థానాలను కవర్ చేస్తారు। రెండవ విడతలో ఉమ్మడిగా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తారు। జనసేనకు మరో షాక్ తగిలింది। కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు। జగన్ సమక్షంలో ఇవాళ వైసీపీలో చేరతారు। జనసేన పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది। మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం పెండింగ్ లో ఉన్నాయి। అవనిగడ్డ టికెట్ కోసం వికృతి శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణలు పోటీ పడుతున్నారు। అవనిగడ్డకు వంగవీటి రాధాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా పోటీకి పెద్దగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది। మచిలీపట్నం ఎంపీ సీటు కోసం బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పోటీ పడుతున్నారు। అనంతపురం అర్బన్ గుంతకల్లు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ కేటాయింపులపై చిచ్చు రేగుతోంది। టికెట్ రాకపోవడంతో భగ్గుమంటున్నారు మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది। ఆ పార్టీ సీనియర్ నేత ఉమామహేశ్వర నాయుడు వైసీపీలోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు। అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ టీడీపీలో అసమ్మతి పెల్లుబుకింది। టీడీపీ టికెట్ కిల్లు వెంకట రమేష్కు కేటాయించడంపై గిడ్డి ఈశ్వరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది। చంద్రబాబు వైఖరికి నిరసనగా టీడీపీ కరపత్రాలు ఫ్లెక్సీలను తగలబెట్టారు। డబ్బుకు అమ్ముడుపోయి టికెట్ కేటాయించారని ఆరోపించారు ఈశ్వరి వర్గం। శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీలో కలకలం రేపుతోంది। ఎచ్చర్ల బీజేపీ అభ్యర్థిగా ఎన్ ఈశ్వరరావు పేరు ప్రకటించడంపై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు। ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేశారు। మైలవరం నుంచి చంద్రగూడెం వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు। అధిష్టానం నిర్ణయం మేరకే మార్కాపురంలో పోటీ చేస్తున్నట్టు చెప్పారు। ఇవాళ నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరగనుంది। సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, మున్షి పాల్గొంటారు। కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పోటీ పడుతున్నారు నేతలు। ఇవాళ మరో ఎమ్మెల్యేతో పాటు కీలక నేతల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు। కేకే, కడియం శ్రీహరి, కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్, అరవింద్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు। అకాల వర్షాలు, సాగునీరు అందక ఎండిన పంట పొలాల్ని పరిశీలిస్తారు। ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు కేసీఆర్. రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడతారు। వేసవిలో తాగునీటి అవసరాలపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం। ఇదే విషయంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు। మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావుకు భారతరత్నను ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము। పివికి దక్కిన దేశ అత్యున్నత పురస్కారాన్ని ఆయన కుమారుడు అందుకున్నారు। కాంగ్రెస్ ఎన్నికల సమావేశంలో కీలక అంశాలపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క। 5 ఏళ్లలో మహిళలకు 100 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు। లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామన్నారు భట్టి। ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్ వస్తున్నట్టు చెప్పారు। సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నామన్నారు మంత్రి తుమ్మల। 3 నెలల్లో 92% రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు। బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కాంగ్రెస్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దన్నారు మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి। కాంగ్రెస్ అందరికీ గేట్లెత్తిన సబితకు డోర్లు మూసే ఉన్నాయన్నారు। కాంగ్రెస్లో కాకరైపుతోంది కడియం ఎంట్రీ। స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ దళిత నేతలు।
ఇవాళ నారాయణఖేడ్కి వెళ్ళనున్నారు మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు వరంగల్ అభ్యర్థిపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ పెద్ది స్వప్న డాక్టర్ రాజయ్య ఎర్రోళ్ల శ్రీనివాస్ జోరిక రమేష్ డాక్టర్ సుజాత శ్రీనివాస్ పేర్లు పరిశీలిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు సీఎం రేవంత్ 2500 కోట్లు ఢిల్లీకి పంపారంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరారు దీపాదాస్ మున్షి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు అనంతపురం శివారు రుద్రంపేట టీడీపీ ఆఫీస్ పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం దాడి చేసింది ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి జెండాలు ఫ్లెక్సీలను తగలబెట్టారు అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్తున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సాయంత్రం రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ బీజేపీ అభ్యర్థులతో ముఖాముఖి అవుతారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీలోకి వలసల జోరందుకున్నాయి రాజపూడి సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ పేరుతో కిరాణా షాపులు బెల్ట్ షాపులను బెదిరించి అందిన కాడికి దోచుకెళ్లారు గుంటూరు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓటుపై అవగాహన కల్పించారు అధికారులు ఆర్డీఓ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ చేశారు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లో కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి తొలి రోజు ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు మై హోమ్ సిమెంట్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఇవాళ తిరుపావై సేవాకాలం తిరువీధి ఉత్సవం ధ్వజారోహణం సహస్ర కమలార్చన నిర్వహిస్తారు శ్రీశైలం దేవస్థానం పరిధిలోని దుకాణదారులతో ఆలయ ఈవో పొద్దిరాజు భేటీ అయ్యారు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు సహకరించాలని కోరారు రంగంలో పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలొచ్చాయి పొగలు గమనించి ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు భద్రాద్రి జిల్లాలో పర్యటించారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భద్రాచలం రామాలయం అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లారామె తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది దీంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు ఏపీలో 44 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ అనుమతి లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి సర్వేలు కూడా చేపట్టొద్దని ఆదేశించింది 2024 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 79,000 ఫిర్యాదులను సీ విజిల్ యాప్ ద్వారా అందుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కూతురు పుట్టింది హాస్పిటల్ నుంచి స్వయంగా కూతురును ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు మాన్ కుటుంబ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ తమిళనాడులో నమో యాప్ ద్వారా ఆయన తన సందేశాన్ని కార్యకర్తలకు వినిపించారు మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు ఉత్తరప్రదేశ్ ఘజియాపూర్లో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అన్సారీని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు రేపు సీఎంకు మద్దతుగా తాను కూడా కేజ్రీవాల్ పేరుతో ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ సభ ఏర్పాటు చేస్తోంది తమిళనాడు మెట్టూర్లో సి పద్మరాజన్ అనే వ్యక్తి 280వ సారి నామినేషన్ వేశాడు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశాడు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు యూపీ ముజఫర్నగర్ ఇల్లీగల్ తుపాకుల ఫ్యాక్టరీపై దాడులు చేశారు పోలీసులు భారీగా వెపన్స్ని సీజ్ చేశారు హిందూ మహాసముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ ఫిషింగ్ షిప్ను అందులో సిబ్బందిని రక్షించింది ఇండియన్ నేవీ షిప్లో ఉన్న పాకిస్తాన్కు చెందిన 23 మందిని రక్షించింది దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం ఇరాన్ షిప్లో ఉన్న సముద్రపు దొంగలు లొంగిపోయారు సోమాలియన్ పైరేట్స్ ఈ హైజాక్కు పాల్పడ్డారు సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది భారత నేవీ గత శనివారం 35 మంది సోమాలియన్ సముద్రపు దొంగలను పట్టుకుంది ఫాల్గుణ మాసం సందర్భంగా మదురై తిరుపరకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రజలకు మంచి సందేశాన్ని తామిచ్చామన్నారు దేవేగౌడ మొత్తం 28 ఎంపీ స్థానాలను బీజేపీ జేడీఎస్ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన
బీహార్ లో మహా గఠబంధన్ మధ్య పొత్తు ఖరారైంది. ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు పట్నాలో తమ పొత్తును ప్రకటించారు. ఆర్జేడీ 26 కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తును ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటిస్తారని ముందు తెలిపినా ఆయన మాత్రం ఈ సమావేశానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ బీహార్ లో 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎన్ఐఏ ఐటీ ఈడీల ద్వారా తమ పార్టీ నేతలు అభ్యర్థులు కార్యకర్తలను వేధిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు ఢిల్లీతో ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు తాము ఆసక్తితో ఉన్నారు యుక్రెయినియన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా. ఢిల్లీ పర్యటనకు వచ్చిన కులేబా హైదరాబాద్ హౌస్లో విదేశాంగ మంత్రి జైశంకర్తో సమావేశమయ్యారు. భారత్తో సహకారంపై చర్చించారు. బర్నీ బర్త్డేకి 10 రోజుల ముందే టుసాట్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనప్ప విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు అల్లు అర్జున్. సిద్ధు జొన్నల్గడ్డ నటించిన తాజా చిత్రం టెల్లో స్క్వేర్ వసూళ్లలో దూసుకెళ్తోంది. డీజే టెల్లుకు సీక్వెల్కు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పింది చిత్ర యూనిట్. ఐపీఎల్ 17లో ఆర్సీబీకి చుక్కెదురైంది. కోహ్లీ శ్రమ వృధా అయింది. కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.